అయ్యో అమ్మ నిన్న కింద ఉన్నారు, ఈ టైంలో ఎలా వచ్చావు? గోడకి ఇలా వచ్చాను. ఎందుకు వచ్చావు? గుడ్ నైట్ చెప్పేద్దామని వచ్చాను. సరే గుడ్ నైట్, వెళ్ళు. గుడ్ నైట్ నందిని. ఏం చేయను, నీతో ఒక్క 5 మినిట్స్ మాట్లాడేసి వెళ్ళిపోతాను. ఓకే సరే, 5 మినిట్స్ మాట్లాడి వెళ్ళిపో. ఓకే. ఏం చేయవు కదా. ఏం చేయను. ప్రామిస్. ప్రామిస్ 5 మినిట్స్ తర్వాత. ఏదో మాట్లాడుతాను, సైలెంట్ గా ఉన్నావేంటి? అవును కదా, ఏదో మాట్లాడుతానన్నాను కదా. ఏ బి సి ఎలా ఉంది నా ప్లాన్? ఎక్కడికి? ఈరోజుకి చాలు, మిగిలింది పెళ్ళైన తర్వాత. అవును, మీకు విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటది? రాఘవ తన లవరింటికి వెళ్ళాడు. మీతో చెప్పడానికి భయపడి నన్ను మేనేజ్ చేయమని చెప్పాడు. రాఘవ బయటికి వెళ్ళాడు? అవును. ఈ టైంలోనా? ఎందుకు వెళ్ళాడు? వెళ్తే ఏంటి? ఫోన్ ఎత్తు. ఫోన్ ఎత్తట్లా. మీరు కూడా వాడిని ఎలా పంపించారు? ఆ అమ్మాయి ఎల్లు తెలుసా? తెలుసు. వాడిని త్వరగా పోనీ మని చెప్పు. ఏ తొందరగా పోనీ. ఫోన్ కూడా ఎత్తట్లా. ఏమైంది రాఘవ? ఎక్కడ? సూర్యకి ఫోన్ చేయాలి. నేను చెప్తున్నాను కదా, రాఘవ్ చాలా సీరియస్ గా ఉంది. మీరేంటి ఫోన్ చేస్తున్నారు? లేదమ్మా, సూర్యకి ఫోన్ చేయాలి. రాఘవ్ పడిపోయి ఉంటే ఫోన్ చేస్తానంటారు? నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు. అయ్యయ్యో, ఎలా చెప్పాలి మీకు? సూర్యకి ఒక మాట చెప్పాలి. నేను చెప్తున్నాను కదా, ఎవరైనా దగ్గరకు వస్తే ఈ అమ్మాయి తల కూడా లేచిపోతే పుట్ యువర్ గన్స్ డౌన్. నందిని ఇల్లేదేనా? ఇదే లా కేసు ఉంది. తప్పుకో. ఏం సూరి, షాక్ అయ్యావా? ప్రపంచంలో అందరూ తప్పు చేస్తారు, నువ్వు చేశావు. ఆ తప్పేంటో తెలుసా? నీ తమ్ముడు రాఘవ ఒక అమ్మాయిని తీసుకొచ్చి నేను ప్రేమిస్తున్నాను అని చెప్పగానే ఆ అమ్మాయి ఎవరో ఏంటో ఆలోచించకుండా ఓకే అన్నావు. ఏం చేస్తావు? రాఘవ అంటే నీకు అంత ఇష్టం. వాడేమో తొందరపడి ప్రేమలో పడ్డాడు. ఇప్పుడు నీ తమ్ముడు, నీ లవర్ నా దగ్గరే ఉన్నారు. ఎలా ఉంది నా మాస్టర్ బ్రో? పర్ఫెక్ట్ ప్లానింగ్ అంటే ఇలా ఉండాలి. థూ, నీ అప్ప ఆడపిల్లను అడ్డు పెట్టుకుని ఆటాడేవాడివి, నువ్వు ఒక మగాడివి, నీదో మాస్టర్ బ్రెయిన్. రే స్టీఫెన్, ఇప్పుడు కూడా సవాల్ చేస్తున్నాను. నువ్వు మగాడివైతే, నీకు దమ్ముంటే స్ట్రైట్గా నాతో ఆడు. నువ్వో నేనో తేల్చుకున్నావు. అది అదిరా మగతనం అంటే. నువ్వు నా మనిషిని తీసుకురా, నేను నీ వాళ్ళని తీసుకొస్తాను. ఆ తర్వాత ఓ గేమ్ ఆడదాం, అందులో నువ్వో నేను తేలిపోవాలి. తేల్చుకుందామా?
తేల్చుకున్నావు రారా నా కొడక. మీ అన్నయ్యకి చాలా ధైర్యం రా. అయినా అక్కడ నా వాడు ఒక్కడే ఉన్నాడు, ఇక్కడ మీరిద్దరున్నారు. ఎక్స్చేంజ్కి ఒక్కరు చాలు. మీ ఇద్దరిలో ఒకరిని చంపేస్తా. ఎవరిని చంపాలి? ఇందులో ఒక్క బుల్లెటే ఉంది. మీ ఇద్దరిలో ఎవరు చేస్తారో మీరే తేల్చుకోండి. ఆ ఒక్క బుల్లెట్తో నన్ను చంపాలనుంది కదా. నన్ను చంపావంటే నా వాళ్ళు నీ వదిన్ని చంపేస్తారని నీకు తెలుసు. తొందరగా షూట్ చేసుకో, నీ వది నేడుస్తుంది. కమాన్ షూట్ చేసుకో. ఏంట్రా చూస్తున్నావు? ఈ ఒక్క బుల్లెట్తో నిన్నే చంపేసేవాడిని, కానీ నా చేతిలో నువ్వు చావకూడదు. నా అన్న చేతిలోనే చావాలని రాసి పెట్టుందిరా నా కొడక. ఇంతవరకు నా అమ్మ ఏ విషయంలోనూ ఓడిపోలేదు. నా మీద ఉన్న ప్రేమ వల్ల ఆ అమ్మాయి ఎవరు ఏంటి అని తెలియకుండానే ఓకే చేశాడు. కానీ అది నన్ను మోసం చేసింది, నేను దాన్ని లేపేశా. హ్యాపీ ఓకే వదినా, వెళ్ళొస్తా. అన్ని జాగ్రత్తగా చూసుకో. దా షూట్ చేయమని చెప్పు. ఎందుకు ఆగుతున్నావు? దా రారా రే, రా రారా. షూట్ హిమ్. సూరే బాగుంది. సూరే నీతో గేమ్ ఆడడం చాలా బాగుంది. గేమ్ ఆడే ముందు ఎక్స్చేంజ్ చేసుకుందాం. మా వాడిని ముందు పంపించు. ముందు నా వాడిని పంపించు. ఇది నా ప్లేస్, ఇక్కడ నేను చెప్పినట్లే వినాలి. నీ వాళ్ళు ఇద్దరున్నారు, మా వాడు ఒక్కడే ఉన్నాడు. ముందు వాడిని పంపించు, ఆ తర్వాత నీ వాళ్ళని పంపిస్తా. వెళ్ళు సూరి. ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఒక్కరు చాలు కదా, అందుకే చంపేశా. రే తీసుకురండ్రా.
వస్తానన్నా. సారీ, ఫీల్ అయింది చాలు, రా గేమ్ స్టార్ట్ చేద్దాం. రూల్స్ తెలుసు కదా, నువ్వు కింద పడితే నీ వాళ్ళిద్దరిని చంపేస్తాను, నేను కింద పడితే నా వాళ్ళిద్దరిని చంపే. మన ఇద్దరిలో ఒకడే మిగలాలి, వాడే సుప్రీం డాన్. రా మూర్తే, రాఘవన్ తీసుకెళ్ళు. భయపడద్దు, మిమ్మల్ని ఏం చేయను, తప్పు మీది కాదు, వీడిది. ఈ నా కొడుకుని చంపితే నా రాష్ట్రానికే కాదు టోటల్ ఇండియాకే మంచిది. సారీ, నీ అంత మంచివాడిని కాదు నేను. ఇద్దరిని చంపాలి కదా, నువ్వు కూడా వాడి మనిషివే. ఎందుకో తెలుసా, అప్రూవర్గా మారావు. సారీ మ్యాన్. Ah!
రూల్స్ మారకూడదు. ఆంధ్రప్రదేశ్ కావాలి కావాలి అన్నావుగా, 6 అడుగులు తీసుకో. రేయ్, తెలుగోడు మీద గాని తెలుగు మట్టి మీద గాని చేయేస్తే ఇదే జరుగుద్ది.